టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం దగ్గు జలుబు జ్వరం డబ్బు విజయం పేరు అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవ్వరికి తెలియదు కానీ ఆకలి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అది అందరికీ తెలుసు ఎందుకు వస్తుంది అమ్మ చేతి వంటలోని కమ్మదనాన్ని కౌగిలించుకోవటం కోసం వచ్చేస్తుంది మరి ఎందుకు ఆలస్యం ఈ రోజు కూడా ఆకలి వచ్చేసింది మన అమ్మ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్‌పర్ట్ అబిద్ గారు హాయ్ అబిద్ గారు హాయ్ ప్రవీణ గారు వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ అండి సో ఈ రోజు మీ చేతితో ఏం టేస్టీ టేస్టీ రెసిపీ చేస్తున్నారు ఇప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ అని చెప్తున్నారు కదా ఈసారి మనం తందూరి రెస్టారెంట్ స్టైల్లో తందూరి గోబీ చేస్తున్నాం తందూరి గోబీ వావ్ అది కూడా చాలా ఫేమస్ రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ లో చేస్తారు ఈ రోజు అబిద్ గారు ఆబ్వియస్లీ ఇంకా ఎలాంటి టేస్ట్ చేస్తారో అని నేను ఆఫ్ కోర్స్ తందూరి అంటే అందరి ఇంట్లో తందూరి ఉండరు కదా అవును మనం ఈ రోజు ప్యాన్ లో చేద్దాం అదే ప్రాసెస్ లో ప్యాన్ లో చేద్దాం ఓకే డన్ రైట్ సో ముందుగా తందూరి గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని ఒకసారి చూసేద్దాం తందూరి గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు పసుపు కలిపి ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు ఉప్పు కారం పసుపు నూనె పెరుగు చాట్ మసాలా తందూరి మసాలా ధనియా జీలకర్ర పొడి కసూరి మేతి నిమ్మ రసం శనగ పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మీరు గోబీలో ఆల్రెడీ కొద్దిగా పసుపు ఉప్పు వేసి కొంచెం ఉడికించి పెట్టాను ఉడికించేశారు సో మిక్సింగ్ బౌల్ లో కలిపేసుకుందాం ఓకే పొని వేరే ప్రవీణ్ గారు ఫస్ట్ పెరుగా ఫస్ట్ పెరుగు దీని పట్టు ముక్కలకి మసాలాలు పట్టాలి కదా అవును పెరుగు అన్నమాట యాక్చువల్లీ ఇది ఒక 2-3 అవర్స్ మనం మ్యారినేషన్ మీద పెడితే ఇంకా బాగా వస్తుంది అన్నమాట ఈ మసాలాని ముక్కలు పట్టేసి ఇంకా బాగా టేస్ట్ అవుతుంది సేమ్ చికెన్ లానే నా సేమ్ చికెన్ లాగా వెజిటబుల్ లవర్స్ వాళ్ళు కూడా ఆ సేమ్ టేస్ట్ ఇవ్వాలి కదా అవును ఇది ధనియా జీలకర్ర పొడి వేయించి పొడి చేస్తాం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ తందూరి మసాలా దొరుకుతుంది కదా మార్కెట్లో అదన్నమాట లైట్గా పసుపు దాంట్లో వేసాం కొంచెం ఇది కారం ఇది చాట్ మసాలా కొంచెం టాంగినెస్ వస్తుంది కదా ఆల్రెడీ తందూరి మసాలా వేసాం దాంతో పాటుగా చాట్ మసాలా కూడా వేసాం ఇది బైండింగ్ కోసం శనగపిండి అన్నమాట ఈ మసాలంతా ముక్కలకు పట్టాలి కదా దానికోసం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నిమ్మరసం చేస్తాం కస్తూరి మేతి చాలా ఇది చెప్పాను కదా ఇది కొంచెం మనం ముక్కలుగా తరుక్కొని కొంచెం కొంచెం బాయిల్ చేసుకుంటే మిగతా ఈజీ అన్నమాట కొంచెం ఉప్పు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ అయినా పెరుగు వేసుకుందాం పెరుగు వాటర్ వద్దు ఇష్టం ఇంకా మనకి ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసి ఒక బౌల్లో కసూరి మేతి మాత్రం చూసుకొని వేయండి ఎక్కువ అయితే కొంచెం చేదు వస్తుంది చేదు వస్తుంది కాకపోతే మనం పెరిగేసాం కదా సరిపోద్దు రాదు సో ఇప్పుడు ఈ ఉడికించిన ముక్కలకి పెట్టేయటం అంతే నేను కలిపేస్తాను అక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను మనకి టైం సేఫ్ అయిపోతుంది కదా డీప్ ఫ్రైయా కొంచెం సేమింగ్ అన్నమాట ఆయిల్ ఇప్పుడు ఈ ముక్కలు దీంట్లో సార్ ఇది కలిపేద్దాం అయితే తందూరిలో ఇలా చేసి మ్యారినేషన్ పెట్టిన తర్వాత ఆ చుబ్బలకు గుచ్చేసి తందూరులో కాల్చుతారు అందరి ఇళ్ళల్లో అవైలబుల్ ఉండదు కదా లేదు అంటే మనం అవైలబుల్ ఉన్న వాళ్ళు గ్రిల్ గ్రిల్ చేసుకోవచ్చు ఇంట్లో గోబీ ప్లేస్ లో మనం ఇంకా చికెన్ అలాంటివి కూడా చేయొచ్చా తందూరి చికెన్ చేస్తారు కదా ఇది వెజిటేరియన్ వాళ్ళ కోసం అన్నమాట తందూరి ఆలు కూడా చేసుకోవచ్చు ఇదే ప్లేస్ లో అది బాగానే ఉంటుంది
ఆయిల్ ఎక్కువ లేదు నన్ను తక్కువ కావాలన్నా మీడియం మరి ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే బాగుందన్నమాట యాక్చువల్లీ గ్రిల్ మనం తందూరి చేసేది మనం పాన్ లో చేస్తున్నాం అన్నమాట అందరికి అవైలబుల్ ఉండదు కాబట్టి మనం ఈ స్టైల్ లో చేస్తున్నాం ఇలా అయితే అందరూ అందరూ చేసుకున్న టేస్ట్ చూస్తారు కదా మసాలా కూడా ఆ ముక్కల పైన వేసేయండి అంటే వేసుకుంటుంది ముక్కల కంటే వేసుకుంటుంది శనగపిండి ఉంది కదా దీంట్లో ముక్కల కంటుకుంటుంది అన్నమాట మామూలుగా మన ఇంట్లో సాంబార్ మనం రసం చారు చేసుకుంటాం కదా అప్పుడు సైడ్ డిష్ కూడా బాగుంటుంది ఇప్పుడు మాన్సూన్ కదా ఈవినింగ్ స్నాక్ అలా కూడా బాగానే ఉంటుంది సో బా ఫ్రై అయిపోయింది కదా మంచి కలర్ వచ్చేసింది అవును మంచి మనకి తెలుస్తుంది కదా పైన వేగిన తర్వాత ఆ రంగు వచ్చేస్తే మనం మార్చేసుకోవాలి సర్వ్ చేసుకోవాలి ఓ ఫ్రై అయిపోయింది బాగా చాలు కట్టేయండి సర్వింగ్ ప్లేట్ లోకి తీసేద్దాం తీసేయండి అది మనం రెడీ అయిపోయింది కదా లైట్గా మళ్ళీ తందూరి మసాలా ఓకే కొంచెం చాట్ చూస్తుంటే నీ నోరు ఊరిపోతుంది కదా అవును మళ్ళీ మీ ఫేవరెట్ గ్రీన్ చట్నీ దాంతో కాంబినేషన్ సూపర్ తందూరి గోబీ రెడీ రెడీ టేస్ట్ వచ్చేప్పటి సో ఎమ్మీ ఎమ్మీ తందూరి గోబీ రెడీగా ఉంది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను సింప్లీ సింప్లీ సూపర్ ఎంత టేస్టీగా ఉందో స్పైసీగా ఉందా కారం స్పైసీ అన్నీ ఏమేమి ఉండాలో అన్ని టేస్ట్లు ఉన్నాయి దీనిలో నాకు తెలిసి ఇంకా వెజిటేరియన్కి ఇది ఒక పండగ ఏమో మీకు నాన్ వెజ్ వెజ్ అని లేదు అభిప్రాయం ఏదైనా అంటే మీ మార్కులో చేయగలరు 100% దీనికి యాప్ టూ చాలా బాగా న్యాయం చేశారు సూపర్ సూపర్ టేస్టీగా ఉంది అస్సలు మిక్స్ అవ్వద్దు తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి తందూరి గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు పసుపు కలిపి ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు ఉప్పు కారం పసుపు నూనె పెరుగు చాట్ మసాలా తందూరి మసాలా ధనియా జీలకర్ర పొడి కసూరి మెతి నిమ్మరసం శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తందూరి గోబీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం పెరుగు దానిలో ధనియా జీలకర్ర పొడి కొద్దిగా తందూరి మసాలా పసుపు కారం చాట్ మసాలా పొడి శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం కసూరి మెతి కొద్దిగా ఉప్పు వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కే లోపుగా ఉప్పు పసుపు వేసి కలిపి ఉడికించిన గోబీ ముక్కల్ని మనం కలిపిన మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ బాగా మసాలా పట్టిన తర్వాత వేడెక్కిన నూనెలో వేసి బాగా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా తందూరి మసాలా గార్నిష్ చేసుకొని తర్వాత గ్రీన్ చట్నీతో సరిచేయండి అంతే ఎంత రుచికరమైన తందూరి గోబీ రెడీ సో ఎమ్మీ ఎమ్మీగా ఉంది సో గ్రీన్ చట్నీ నా కోసమే చేశారు కాబట్టి ఇది కూడా ఒక బైట్ యా షూర్ అప్పుడప్పుడు నేనే చెప్తూ ఉంటాను మా రైటర్ రాసిన స్క్రిప్ట్ స్వర్గం ఎక్కడో లేదు మన పక్కనే ఉంటుంది స్వర్గానికి వెళ్ళి చూడాలనుకుంటున్నారా అయితే అమ్మ చేతి వంట తినండి దానికి 100%కి 250 మార్క్స్ వేయగలిగచ్చు ఈరోజు నేను అలా ఒకసారి అమ్మ చేతి వంటలో స్వర్గం చూసి వచ్చేసాను మీరు కూడా మీ ఇంట్లో స్వర్గం చూపించాలి మీ వాళ్ళకి మీరు చూడాలనుకుంటే
యాజ్ ఇట్ ఈస్ తయారు చేసుకొని చేసేసండి. అభిత్ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. చాలా 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 టేస్టీగా ఉంది, నాకు ఎంత బాగా నచ్చితేనే ఇంతలా రియాక్ట్ అవ్వడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా, ఈరోజు అభిత్ గారు చేసిన తందూరి గోబీ వేడివేడిగా అదిరిపోయింది, మీరందరూ కూడా నచ్చుతుంది, తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.